స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే 24 అవర్స్ అందరికీ అందుబాటులో వైద్యం. స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఆపోజిట్. నమస్తే, వెల్కమ్ టు సుమ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎల్లుండి ఎలక్షన్ జరగబోతున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను ఇప్పటికే దానికి సంబంధించినటువంటి వ్యక్తులు చూసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం కరీంనగర్లో జిల్లా అండ్ పట్టణ జిల్లా మరియు పట్టణకు సంబంధించినటువంటి ఆధ్వర్యంలో ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి సిరి రవి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అభ్యర్థిగా బరిలో ఉండబోతున్నారు. అయితే శుభ పరిణామం అనుకోవచ్చు. అంటే ఒక జిల్లాకు సంబంధించిన వ్యక్తికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అభ్యర్థిగా ప్రకటించడం అనేది ఒక శుభ సందర్భం అనుకోవచ్చు. అయితే ఈ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఒకవేళ గెలిస్తే దేనిపైన ముందు గెలమైపోతున్నారు, ఈ అభ్యర్థిగా నామినేషన్ వచ్చినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు విషయాన్ని మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అభ్యర్థిలో ఉన్న సిరి రవి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్న నమస్తే. మీరు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మీకు అవకాశం వచ్చింది పోటీలో బరిలో, ఎలా అనిపిస్తుంది ఫస్ట్ మీకు? గత 25 సంవత్సరాలుగా నేను కరీంనగర్ పట్టణానికి జిల్లాకు చేసిన సేవలను గుర్తించి మరి మా యొక్క జిల్లా పట్టణ సభ్యుల మద్దతుతో ఈరోజు నాకు రాష్ట్ర అసోసియేషన్లో ప్రధాన కార్యదర్శిగా పోటీ చేసే అవకాశం నాకు వచ్చింది. ఈ అవకాశం కల్పించిన మా జిల్లా సభ్యులకు పట్టణ సభ్యులకు నేను పేరున్న వారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సంక్షేమ సంఘంలో ఎలాంటి సమస్యలు గుర్తించారు, ఎలా పోరాడబోతున్నారు యూనిట్? మా యొక్క ఈ సంక్షేమ సంఘంలో మొదటగా ఒక గ్రామ స్థాయి ఫోటోగ్రాఫర్ నుంచి రాష్ట్ర స్థాయి ఫోటోగ్రాఫరు వారి యొక్క భవిష్యత్తును మార్చే విధంగా, భావి తరాలు గుర్తుంచుకునే విధంగా వారికి ఒక భరోసా, ఒక నమ్మకం కల్పించడమే మా ధ్యేయం. ఎందుకంటే గత 3 సంవత్సరాల నుండి మా అధ్యక్షుడు హుస్సేన్ సార్ గారు వచ్చిన తర్వాత ఒక ఫోటోగ్రాఫర్కి నమ్మకం, భరోసా అని కలిగింది. దీన్ని మరింత కూడా రాష్ట్ర స్థాయిలో ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ గుర్తుంచుకునే విధంగా మేమందరం కూడా ముందుకు తీసుకుపోతామండి. ఒకనొక సందర్భంలో ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అంటే చాలా రెస్పెక్ట్ ఉండేది కదా. ఈ మధ్యకాలంలో అక్కడక్కడ ఫోటో వీడియోగ్రాఫర్స్ అంటే కొన్ని చులకన చూడడం, అక్కడక్కడ దాడులు జరిగిన సందర్భాలు ఉన్నాయి. దీనిపైన మీ యూనియన్ ఎలా పోరాడబోతుంది? నిజంగా చెప్పాలంటే గతం నుంచి కానీ ఇప్పటి కూడా కానీ ఫోటోగ్రాఫర్ అంటే ఇప్పటి కూడా విలువలతో కూడుకున్న వృత్తిలో ఉన్నాము. మాకు వ్యవస్థలో కూడా మంచి విలువలే ఉన్నాయి. కానీ కొన్ని చెదురుమదురు సంఘటనలు, కొన్ని సందర్భాలలో ఫోటో వీడియోగ్రాఫర్ల మీద దాడులు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సందర్భాలలో మేము ఒక పట్టణ సంఘం అయితేంది, జిల్లా సంఘం అయితే, రాష్ట్ర స్థాయి సంఘం అయితేంది, ఎక్కడికక్కడ నిరసనలు తెలుపుతూ అలాగే గాయపరిచిన వారిని ఖండిస్తూ వారి నుంచి ఏదైతే గాయపడిన మా యొక్క కుటుంబ సభ్యులకు నష్టపరిహారాలు కూడా ఇప్పించడం జరిగింది. అలాగే వారికి శిక్షలు కూడా వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. చివరిసారిగా ఫైనల్గా అసోసియేషన్ ఫోటో సభ్యులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎన్నికల బరిలో ఉంటున్నారు కదా, ఏం చెప్పబోతున్నారు? ఏదైతే మీ యొక్క భవిష్యత్తు మారాలంటే మరి ఎవరిస్తే మంచి జరుగుతుందో, మరి మనకు కావాల్సింది ఒక సేవకుడు కానీ నాయకుడు కాదని తెలియజేస్తూ మీరందరూ కూడా ఒక ఉద్యమంలా చీకటిని చీల్చుకుంటూ వెలుతురులకు వచ్చేటువంటి ఒక బల్బు గుర్తుపై ఓటు వేసి మరి మా ప్యానెల్కి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని చెప్పేసి మీ అందరికీ కూడా నేను పేరున నేను తెలుపుకుంటున్నాను. ఎలాంటి హామీలతో ముందుకెళ్తున్నారు? మేము ఏదైతే గతంలో 10 రూపాయల భరోసా ఏర్పాటు చేశామో దానిని 2 రెట్లు పెంచుతూ, ఇంతకు ముందు 175,000 రూపాయలు ఉన్నటువంటి కుటుంబ భరోసాని 3 లక్షలకు పెంచుతూ, అలాగే 100 రూపాయలు ఉన్న కుటుంబ భరోసాని
10 లక్షల వరకు తీసుకెళ్తూ మా యొక్క ఫోటోగ్రాఫర్లకి ఒక నమ్మకం కలిగించే విధంగా మా మేనిఫెస్టోలో పెట్టాము. అలాగే మా యొక్క మహిళా సోదరిమణులని సంఘంలో అధికంగా సభ్యులుగా చేర్పించడానికి వారికి ఇప్పుడున్నటువంటి సభ్యత రుసుములో 50% రాయితీగా, అంటే వారికి ఒక సగం డబ్బులకే సభ్యత్వం ఇప్పించే విధంగా మహిళలకు కూడా ప్రోత్సాహకంగా మేము మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అలాగే ఈ యొక్క మా ఫోటోగ్రాఫర్లో యువకులు చాలామంది ఉంటారు, వారికి మానసిక ఉల్లాసం కోసము గ్రామ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు మెగా క్రీడా పోటీలు నిర్వహించి వారిలో ఒక సోదర భావం పెంపొందించడానికి మేము కృషి చేస్తున్నాం. మీటింగ్ ఈరోజు ఎంతమంది వచ్చారు, ఈరోజు మీటింగ్ సారాంశం ఏంటి? ఈరోజు మరి రేపు జరగబోయే ఎన్నికలలో జిల్లా అభ్యర్థి సిరిరవి పోటీలో ఉన్నాడు మా సోదరుడు మా తమ్ముడు అని చెప్పేసి మాకు మద్దతుగా పట్టణ అసోసియేషన్, జిల్లా అసోసియేషన్, అలాగే జిల్లాలో ఉన్న రాష్ట్ర శాశ్వత సభ్యులు దాదాపుగా 45 మంది వచ్చి వారి యొక్క సంపూర్ణ మద్దతును మా ప్యానెల్కి హుస్సేన్ సార్ గారు అధ్యక్షులుగా, సిరిరవి ప్రధాన కార్యదర్శిగా, భీమిడి మాధవరెడ్డి కోశాధికారిగా, మా గుర్తు బల్బు గుర్తుకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన మా పట్టణ జిల్లా అసోసియేషన్, మా రాష్ట్ర పెద్దలకు కూడా నేను శిరస్సు వంచి నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర అసోసియేషన్ గౌరవ సలహాదారులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, ఎలా ఉండబోతుంది ఎన్నికలు? ఇప్పుడు మా ఫోటోగ్రాఫర్స్ ఎన్నికలు అనేది ప్రప్రథమంగా జరుగుతున్నాయి. మేము గతంలో ఎప్పుడైనా ఏకగ్రీవంగా చేసుకున్నాం, కానీ ఈసారి కొన్ని అనివార్య కారణాల వలన మరి కొందరికి పదవి కావాలనే అనే ఉద్దేశంతో స్నేహపూర్వకమైనటువంటి ఫోటోగ్రఫీని నెలకొల్పాలని స్నేహపూర్వకమైన పోటీ మాత్రమే జరుగుతుంది. ఈ పోటీలో ఎవరు కనిపొందినా అందరూ అన్నదమ్ములుగా భావించి ఫోటోగ్రాఫర్ కుటుంబాలు అందరూ ఐక్యమత్యంగా ఉంటారని భావిస్తున్నారు. సిరిరవి గారికి మద్దతు ఎలా ఉంటుంది? సిరిరవి గారికి మద్దతు ఎలా అవుతుంది అంటే వన్ సైడ్ వారు, ఎందుకంటే వారు వారి యొక్క అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నటువంటి హుస్సేన్ సార్ గారు మరి రాష్ట్ర స్థాయిలో తెచ్చినటువంటి కుటుంబ భరోసా, దాని ద్వారా ఈరోజు 100 రూపాయల స్కీమ్ కానీ 10 రూపాయల స్కీమ్ కానీ దాని ద్వారా ఒక్కొక్క సభ్యునికి 420 రూపాయల దాకా నిన్న వరంగల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది, రిస్క్ జరిగింది. అలాగే 10 ఫోటోగ్రాఫర్ కూడా 10 లక్షల వరకు కూడా పెంపొందించే దశలో వారి యొక్క ప్యానెల్ వెళ్తుంది. వారి ప్యానెల్ మద్దతుగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఫోటోగ్రాఫర్లు అందరూ మద్దతు ఇవ్వాలని అనుకుంటారు అందరూ. ఎన్నికల ముందు సభ్యులందరికీ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము సభ్యులందరికీ ఏం చేస్తాం ఒక్కటే, ఎందుకంటే ప్రతి గ్రామీణ ఫోటోగ్రాఫర్ కూడా రాష్ట్ర స్థాయిలో ఈరోజు ఒక బతుకు భరోసా అనే కార్యక్రమం ద్వారా బతుకు అనేది వంటి ఫోటోగ్రాఫర్ యొక్క బతుకును వెలుగులోపల తెచ్చినటువంటి హుస్సేన్ సార్ గారిని గెలిపించుకుందామని అన్ని అసోసియేషన్లు ఏకదాటిగా పూర్తి మద్దతు తెలియజేస్తున్నారు. బల్బు గుర్తుకు ఓటేసి పూర్తి భారీ మెజార్టీతో గెలిపిద్దామని ఆశాభావంగా ఉన్నారు.